హాయ్ హలో నమస్తే మన టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ జయశ్రీ వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో ఘననాధులు కొలువుతీరుతారు భక్తుల సందడితో చాలా కోలాహలంగా ఉంటుంది ఈ పండుగ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పోటీ మరీ గణేష్ విగ్రహాలను నెలకొల్పుతూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల పాటు ఘననాథుడు పూజలు అందుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తాడు అన్ని గణనాథల్లోకెల్లా ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత సంతరించుకుంటాడు ఈసారి దశమహావిద్యా అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు అరవై మూడు అడుగుల ఎత్తులో ఉన్న ఈ దశమహావిద్యా గణపతి అవతారంలో ఉన్న స్వామివారిని చూడ్డానికి రెండు కళ్ళు చాలా వంటే నమ్మండి మరో విశేషం ఏంటంటే ఈసారి రెండు వేల రెండు వందల కేజీల లడ్డును స్వామివారికి నివేదించారు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నిర్వాహకులు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు పది రోజుల పాటు నిర్విఘ్నంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా చేస్తున్నారు నిర్వాహకులు